ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క నామములో ప్రియ బిడ్డలందరికీ కూడా దేవుని తరపున వందనాలండి. మనందరూ కూడా బాగున్నారని కోరుకుంటా ఉన్నాను. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రపంచం మొత్తం మీద ఈ కరోనా వైరస్ అనే దాన్ని బట్టి అందరూ భయపడుతూ ఉన్నారు. మరి దాని విషయంలో దేవుడు మనల్ని ఎంతగానో తన రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడుతూ మనకి ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని ఇస్తూ మనల్ని సజీవులుగా ఉంచినందుకు దేవునికి మరి ఒకసారి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ప్రియ దేవుని యొక్క బిడ్డలందరూ కూడా ఎవరి ఇంట్లో వారే ఉండండి. ఎందుకనంటే బయటికి రాని పక్షంలో మనము ఉంటా ఉన్నాము. కాబట్టి అందరూ కూడా ఎవరి ఇంట్లో వాళ్ళుంటూ దేవుని స్తుతించి గణపరిచి మహిమపరచాలి అని కోరుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా బిడ్డలందరూ కూడా ఈ యొక్క కరోనా వైరస్ గురించి దాన్ని అంతం గురించి ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రార్థనకి మించిన ఆయుధము శక్తి మరి ఒకేది కూడా లేదని మనకి తెలుసు. కాబట్టి అందరికీ కూడా ప్రార్థన చేయవలసిందిగా. అనారోగ్యంతో ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు. వారందరూ కూడా స్వస్థత పొందటకు ఈ కరోనా వైరస్ ని మనము అంతము చేయటకు అందరూ కూడా ప్రార్థనలో పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను. మరి ఈ సమయంలో రెండు వాక్యములను చదువుకుని దేవుని మనము ధ్యానించుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. మరి అందరము కూడా అదే విధంగా ఉన్నట్లయితే దేవుడు మనకి చక్కనైన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఇది నువ్వు కీర్తనల గ్రంథము 91వ కీర్తన 4వ వచనం చదువుకున్నట్లయితే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును కేడమును దాలినయను రాత్రి వేళ కలుగు భయంకైనను పగటి వేళ ఇల్లు బాణముకైనను మధ్యాహ్నం అందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకును అనే వాగ్దానం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మరి ఇక్కడ దేవుడు చాలా చక్కనైన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనములు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకనంటే ఈ యొక్క లోకం మొత్తం మీద కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే లక్ష భయపడి ఈ యొక్క కరోనా కేసులు అనేవి నమోదైనవి మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా భారతదేశంలో కూడా దగ్గర 1300 దాటి ఈ యొక్క కరోనా కేసులు మనము లెక్కించడం జరిగింది. అయితే ఇందులో మనకి ప్రాముఖ్యంగా చూస్తున్నట్లయితే దేవుడు తన పిల్లలందరినీ కూడా తన రెక్కల చాటున కాపాడుకుంటూ అందరికీ కూడా సజీవంగా ఆయన లేవనెత్తుతూ వస్తూ ఉన్నాడు. అందరి బట్టి వందనము. దేవుడు చక్కైన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అందరి బట్టి దేవునికి మనం అందరము కూడా దేవునికి వందనాలు చెల్లించుకోవాలి. అలాగే దేవుడు మనకి చక్కనైన వాగ్దానం మరొకటి ఇచ్చున్నాడు. రాత్రి వేళ కలుగు భయంకైనను మధ్యాహ్నం అందు పాడు చేయ రోగములకైనను తెగులకైనను కూడా మనల్ని భయపడద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. మనకి ఈ యొక్క వైరస్ కరోనా వైరస్ అనేది ఒక తెగులులాగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతా ఉంది. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే మనము సరిగ్గా దేవుని యొక్క మందిరంలో కూర్చొని స్తుతించి గణపరిచి మహిమపరిచే యోగ్యతను కూడా ఈ దినాల్లో మనం చూసుకున్నట్లయితే కోల్పోయి ఉన్నాం అనేసి మనం చూస్తా ఉన్నాం. అయితే అందుని బట్టి దేవుడు చక్కమైన వాక్యం ఇచ్చున్నాడు. ఏ తెగులు కూడా మన గుడారాన్ని అంటే మన ముందున్న నివాసాన్ని సమీపించదని మన యొక్కకి చేరదని. ఎందుకని అంటే దేవుడు తన దూతలకి ఆజ్ఞాపించాడు. వారు ఎల్లప్పుడూ కూడా మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారిని మనల్ని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు కాపాడుతూ మనల్ని సజీవులుగా ఉంచుతూ ఉన్నారు. అందుని బట్టి దేవుని వందనాలు చెల్లించుకోవాలి. అయితే మనమందరం కూడా ఈ లోకంలో కరోనా వ్యాధితో ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు. వారందరి దగ్గరికి వెళ్ళి మనము సేవ చేయలేము. కానీ వారి కోసం ప్రార్థించి బలమైన శక్తి మన దగ్గర ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ తమ గృహాల్లో మనం చర్చలకు వెళ్ళట్లేదు కదా, సంఘాలు లేవు కదా, పాఠశాల రాలట్లేదు కదా అని చెప్పేసి మనం కూర్చొని ఏదో తిన్నామా కూర్చున్నామా ఆనందించామా అన్నది కాకుండా ఈ కరోనా వైరస్ అంతము నిమిత్తము అదేవిధంగా ఎంతో మంది కరోనా వైరస్ కి బలై అక్కడ ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు. మరి అటువంటి వారందరి నిమిత్తం ప్రార్థన చేసి వారందరూ స్వస్థత కోసం ప్రార్థన చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అందరూ కూడా కళ్ళు చూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. అత్యున్నత ప్రేమ కృప కనికరం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన దీనమైన నమ్ముకు వందనములు స్తోత్రం. మన దేవ ఈ యొక్క సమయంలోనైనా కొద్ది నిమిషంలో నాయన యేసయ్య చక్కనైన వాక్యాన్ని వాగ్దానం ఇచ్చినారు. మా తండ్రి నాయన ప్రభు ఏ తెగులు గుడారమును సమీపించుకుంటా తండ్రి మీరు చిన్న నాయన ప్రభు వాగ్దానం బట్టి వందనము ఎల్లప్పుడూ నాయన ప్రభు నీ యొక్క రెక్కల చేయడం మమ్మల్ని భద్రంగా కాచుకోవాలి తండ్రి యేసయ్య. మమ్మల్ని బలపరుస్తూ సజీవులుగా నాయన ప్రభు ఉంచుతూ ఉన్నారు. అందుని బట్టి వందనములు స్తోత్రం తండ్రినైనా. ఈ యొక్క లోక వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నైనా ప్రభు ప్రపంచంలోనైనా ఈ కరోనా వైరస్ అనేది నైనా ఎక్కువగా ఉంటా ఉంది. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. దాని అంతము నాయన ప్రభు ఈ యొక్క
కరోనా వ్యాధిలో నాయన ప్రభు పని ఆ యొక్క ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు. తండ్రి ఒక్కసారి వారిని జ్ఞాపకం తెచ్చుకొని వారికి పూర్తి స్వస్థతను దయచేయి. వారికి ఆరోగ్యమును బలమును శక్తిని స్వస్థతను దయచేసి వారి కుటుంబాలకు నాయన ప్రభు వారి మళ్ళా తిరిగి వెళ్ళి కుటుంబాలతో కలిసి జీవించడానికి కలిసిన సహాయం దయచేయండి. నిశ్చితమైతేనైన ప్రభు వారికి మార్పు మనస్సును దయచేసి నీవే రక్షణించి వారిని కాపాడవని వారు తెలుసుకుని తండ్రి యేసయ్యని యొక్క రాజ్యం ఉండటం కలిసిన సహాయాన్ని దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి నైనా మీరు వీళ్ళందరినీ దాన్ని మీరు కాపాడుకుంటారు.